హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద ఎక్స్టోర్షన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక అర్జెంటీనా థ్రిల్లర్ ఫిల్ము. మరి అర్జెంటీనా ఫిల్మ్ కాబట్టి కొంచెం అర్జెంటుగానే డౌన్లోడ్ చేసి నైట్ అయితే చూసా. మనకు ఏ కంట్రీ మూవీ అయినా పర్లే, కంటెంట్ ఉన్న మూవీ అయితే చాలు. ఏ కంట్రీ మూవీ అయినా సరే తెలుగు డబ్బింగ్లో వస్తే వదలం. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ వేయండి, మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ మూవీ రన్ టైం 1 అవర్ 30 మినిట్స్ మాత్రమే ఉంది. మూవీలో మసాలా కూడా ఏం లేదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఫస్ట్లీ బేసిక్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మూవీలో హీరో అలెజాండ్రో ఒక ఏరోప్లేన్ పైలట్, చాలా సీనియర్. అతను రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నాడు. అతనికి కొంచెం చెవులు వినపడవు, కానీ ఆ ప్రాబ్లమ్ని సీక్రెట్గా ఉంచి ఆ మెడికల్ టెస్ట్ని కూడా మేనేజ్ చేస్తూ ఉంటాడు ఎవరికి చెప్పకుండా. ఆ ప్రాబ్లం కొంతమంది సీక్రెట్ ఏజెంట్స్కి తెలిసి హీరోని బ్లాక్మెయిల్ చేస్తారు. నువ్వు మేము చెప్పే పని చేయాలి, లేదంటే ఏం చేస్తామో మీకు తెలుసు కదా. ఒక సూట్ కేస్ ఇస్తారు, అది వాళ్ళు ఎక్కడికి ఇవ్వాలంటే అక్కడికి ఇవ్వాలి, ఎటువంటి క్వశ్చన్స్ అడగకూడదు. మరి ఆ పనికి హీరో ఒప్పుకున్నాడా? ఆ సూట్ కేసులో అసలు ఏముంది? రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న హీరో, లైఫ్లో ఎటువంటి తప్పు చేయని హీరోకి ఇదొక ఛాలెంజింగ్గా ఉంటుంది. మరి లాస్ట్కి ఏమైంది అనేది మిగిలిన స్టోరీ. మరి మూవీ చూసిన నాకైతే నా టైం బ్యాడ్ అంతే. ఈ మూవీ కూడా సో థ్రిల్లర్. థ్రిల్లర్ పేరు చెప్పి ఏదో ఒక మూవీని తెలుగు డబ్బింగ్ చేసి మనల్ని చూసేలా చేస్తున్నారు. కానీ కత్తిలాంటి థ్రిల్లర్ అని చెప్దామనుకుంటే కుదరట్లేదు. అసలు కొరియన్ థ్రిల్లర్స్నైనా డబ్ చేయాల్సింది. ఈ మధ్య అయితే అస్సలేమీ రావట్లే. ఫస్ట్ హాఫ్ చూసేసరికి నీరసం వచ్చింది, సహనానికి పరీక్ష. సెకండ్ హాఫ్ కొంతవరకు పర్లేదు, మేనేజ్ చేశా. క్లైమాక్స్ అయితే పర్లేదు అనిపించింది. కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఏదో మిస్టరీ అలాంటి బొంగేం లేదు అసలు. ఎక్స్టోర్షన్ అంటే తెలుసు కదా, దోపిడీ. నా డేటాని అయితే దోపిడీ చేశారు భయ్య. ఈ మూవీ ఎగ్జిక్యూషన్ అయితే పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నా తెలుగు డబ్బింగ్ అయితే వినలేం అసలు. చాలా దారుణంగా ఉంది. తెలుగు వాడినైన నాకే ఇరిటేషన్ తెప్పించారు. రెగ్యులర్ థ్రిల్లర్లా ఉండదు, ఒక కాన్వర్జేషన్ థ్రిల్లర్లా ఉంటుంది, ఎక్కువ మాట్లాడుకోవడమే ఉంటుంది. సో మనకైతే సెట్ అవ్వదు, సారీ నాకైతే సెట్ అవ్వలే. మరి మీకు సెట్ అవుతుందా లేదో మూవీ చూసి తెలుసుకోండి. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి, వీడియోకి ఒక లైక్ వేయండి. ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్, జై హింద్.